ముఖ్యమంత్రి గారు నదీ పరివాహక ప్రాంతం అధ్యక్ష మీరు అనుమతిస్తే నేను ఇచ్చినట్టు టీవీలు లేస్తే రెండు కూడా వస్తాయి. ప్రజలు దేశం తీసుకోడానికి అవకాశం ఉంటుంది. మీరు పర్మిషన్ ఇస్తే చేస్తారు అధ్యక్ష. స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేశాను అధ్యక్ష. చెప్పండి. కాదు అధ్యక్ష, టీవీలో ఏమంటున్నాను, నేను చెప్పే డాక్యుమెంట్స్ కూడా ఇస్తే చెప్పండి. ఓకే, మీరు ఏయరు కాబట్టి అధ్యక్ష, మీరు ఏలేరు కాబట్టి మేము పబ్లిక్లో మీకు కాపీ పంపిస్తాం, పబ్లిక్ లెటర్ చెప్పాలో వారికే చెప్తాం అధ్యక్ష. ఎందుకంటే ఒక డాక్యుమెంట్ ముఖ్యమంత్రి గారు మినిస్టర్ డాక్యుమెంట్స్ అన్ని చూపించినప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడు కూడా ఆ అవకాశం ఇస్తే చాలా బాగుంటుంది అధ్యక్ష. దాన్నే అభ్యర్థిస్తున్నా మేము. అది మీరు అభ్యర్థించిన మీ మనసు కరగలేదు కాబట్టి ఐ హావ్ టు ప్రజెంట్. అంటే ఒక సాంప్రదాయాన్ని, నూతన సాంప్రదాయాన్ని తీసుకొచ్చినప్పుడు ఆ సాంప్రదాయం అందరికీ వర్తింపజేస్తే అధ్యక్ష, ఏ మెంబర్ అయినా కానీ రేపటి నుంచి ఏ మెంబర్ కానీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ చూపించాలి వారికి కూడా ఇస్తే అది సబబుగా ఉంటుంది అధ్యక్ష. నేను సబ్జెక్ట్కి వస్తున్నాను అధ్యక్ష. మొట్టమొదటిసారిగా అధ్యక్ష, మీరు ముఖ్యమంత్రి కానీ ఇక్కడ సభ కానీ రూల్స్ ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది రిస్ట్రిక్షన్ ఆఫ్ బిల్డింగ్ యాక్టివిటీ ఇన్ ది విసిడిటీ ఆఫ్ సర్టన్ ఏరియాస్ వాటర్ బాడీస్. ది అబవ్ మ్యాటర్ ది అబవ్ వాటర్ బాడీస్ అండ్ కోర్స్ షాల్ బి మెయింటైన్డ్ యాజ్ రిక్రియేషనల్ గ్రీన్ బఫర్ జోన్ అండ్ నో బిల్డింగ్ యాక్టివిటీ షాల్ బి క్యారీడ్ అవుట్ విత్ ఇన్ 100 మీటర్స్. అధ్యక్ష, ఇది మీ బిల్డింగ్ రూల్స్ అన్నీ ఉన్నాయి, డేట్ కాదు, బిల్డింగ్ రూల్స్ ఉన్నాయి. నేను ఐ విల్ పాస్ ఆన్ టు యూ అని చెప్తాను. నేను అధ్యక్ష 100 meters from the boundary of the river outside the municipal corporation. మీ బిల్డింగ్ రూల్స్ లో ఉండేదా చెప్తున్నాను. బయలా చూసుకోండి మీరు, డేట్ కాదు, బయలాస్. ఇది బయలా. ఒక్క నిమిషం అధ్యక్ష, ఈయన బిల్డింగ్ను రెగ్యులరైజ్, ఈయన బిల్డింగ్ను ఈ మాదిరిగా రివర్ కన్జర్వేటర్ హూ ఇస్ ది అథారిటీ వ్యతిరేకంగా ఇవ్వడం మొదలు పెట్టేసరికి, ఈయన ఇల్లీగల్గా ఉండడం మొదలు పెట్టేసరికి ఏకంగా ఫ్లడ్డు లేదు. ఫ్లడ్ ఎట్టొచ్చినా పర్వాలే, మనుషులు ఏమైనా పర్వాలే, నా బిల్డింగ్ మాత్రం, నేను ముఖ్యమంత్రి, నా బిల్డింగ్ మాత్రం రెగ్యులరైజ్డ్ పద్ధతిలో ఉండాలా అని చెప్పి దుర్బుద్ధితో ఏకంగా ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటాడు, ఆయనంతటా ఆయనే రూల్స్ మారుస్తాడు, ఆ రూల్స్ మార్చింది నువ్వే కదయ్యా అని చెప్పి ఎవరైనా క్వశ్చన్ వేస్తే ఆ డేట్ మాత్రం చెప్పడు, ఆ డప్ప మిగతాటి అన్నీ ఆయన ఏ రకంగా మార్పులు చేశాడో మాత్రం చెప్తాడు. డేట్ చెప్పమని చెప్పాడు అధ్యక్ష, ఆయన చేశాడో లేదు ఇంకొకటి చేశాడో అర్థమవుతుంది కదా.